మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ప్రచారంలో భాగంగా సిద్దిపేట ప్రజలను తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం బీడీ కార్మికులను కలిసి కరపత్రాలు అందజేశారు. నా పేరు ఎం రాజేష్ రెడ్డి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మెదక్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు సిద్దిపేట పట్టణంలోని పలు బీడీ కర్మాగారాలలో బీడీ కార్మికులను కలిసి వారికి కాంగ్రెస్ పార్టీ వల్ల కలిగే ప్రయోజనాలను, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది. అదేవిధంగా కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. కార్మికులందరూ కూడా ఈసారి చేయిగుర్తుకు ఓటేసి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకొని, అదేవిధంగా మనం ఏదైతే పేదలకు అంటే నిరుపేదలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు నెలకు 6,000 సంవత్సరానికి 7,000 పడుతుందో అదంతా కూడా ముఖ్యంగా కార్మికులకు, విలో ప్రావర్టీ లైన్ ఉన్న కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి మనం ప్రయోజనం మీరు అండి.